हाय फ्रेंड्स, ई रोज मनम ई वीडियो फ्रैक्शंस गुरिंची तेलुसुकुंदाम। फ्रैक्शंस तेलियकपोवडम वल्ल चाला मंदी मैथ्स लो चाला डाउट्स वस्तुंटाई। मैथ्स लो फ्रैक्शंस वस्ते मैथ्स ईजीगा चेयोच्चु। चाला मंदी पेद्द पेद्द सम्मुलु इच्चेटप्पुडु फ्रैक्शंस चेयलेकपोवडम वल्ल आ सम्स रांग अयिपोतुंटाई। दानि कोसम ई वीडियोलो मनम पूर्तिगा तेलुसुकुंदाम। నేను మీ అచ్యుత్రా తెంబూరు। మనం ఇప్పుడు ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం। ఫ్రాక్షన్ అంటే ఏ ఫ్రాక్షన్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఏ హోల్। ఇట్ రిప్రజెంట్స్ వన్ ఆర్ మోర్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్। ఫ్రాక్షన్ అంటే ఒక సెట్లో ఉండే అన్ని బాడీస్ ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి। లేదా ఒక సర్కిల్ తీసుకోండి, సర్కిల్ రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తే అప్పుడు 2/2 అవుతుంది। ఏదైనా వన్ పార్ట్ని కలర్ షేడ్ చేస్తే 1/2 అవుతుంది। అలా ఫ్రాక్షన్ని చేస్తారు। ఫ్రాక్షన్లో సెట్ కూడా ఉంటుంది। ఏవైనా నాలుగు కలర్ల బాటిల్ తీసుకున్నామనుకో, అందులో ఒక కలర్ వేరే బాటిల్ అయిందనుకో, అప్పుడు 3/4 బ్లూ కలర్ బాటిల్స్ అనేసి మనం చెప్తాం। అంటే వన్ బాటిల్ వేరే కలర్ అని చెప్తాం। అలాగే ఫ్రాక్షన్లో ఫస్ట్ యూనిట్ ఫ్రాక్షన్ అనేది ఉంటుంది। యూనిట్ ఫ్రాక్షన్ ఏంటంటే ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ నోమినేటర్ ఈజ్ వన్ అండ్ డినామినేటర్ ఇస్ ఎనీథింగ్। నోమినేటర్లో వన్ నుండి అలా వెళ్తుండే నెంబర్ని దాన్ని యూనిట్ ఫ్రాక్షన్ అని అంటారు। ముందుగా ఫ్రాక్షన్ ఎలా ఉంటుందంటే ఏ బై బి ఫామ్లో ఉంటుంది। ఏని ఏమంటారంటే న్యూమినేటర్ అంటారు। ఏమంటారు? న్యూమరేటర్ అంటారు। కింద ఉన్న బీని ఏమంటారంటే డినామినేటర్ అని పిలుస్తారు। మధ్యలో ఉంటుంది కదా, దాన్ని ఫ్రాక్షన్ బార్ లేదా డివిజన్ బార్ అని కూడా పిలుస్తారు। ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్లో యూనిట్ ఫ్రాక్షన్ ఒకటి అయిపోయింది। ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్। లైక్ ఫ్రాక్షన్ అంటే మీ అందరికీ తెలిసినట్టు ఉంటుంది। లైక్ ఫ్రాక్షన్ అంటే చాలా చిన్నది। ఏ ఫ్రాక్షన్ డినామినేటర్ ఈస్ సేమ్, నామినేటర్ ఇస్ ఎనీథింగ్, డినామినేటర్ మాత్రం సేమ్ ఉండాలి నెంబర్స్. ఒకవేళ ఎగ్జాంపుల్ చూడండి, 4/3, 6/3, 7/3, 5/3, 6/7/3, 100/3, 1000/3, అలా ఎంత దూరం వెళ్ళినా డినామినేటర్లో 3 అనేది ఉంది। దానివల్ల దాన్ని లైక్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు। అన్లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటో కాదు, అదే ఏ ఫ్రాక్షన్ డినామినేటర్ ఈస్ డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్। ఫ్రాక్షన్లో డినామినేటర్లో డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటే దాన్నే అన్లైక్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు। ఎగ్జాంపుల్ చూడండి, 4/3, 7/2, 10/11, 20/20, 20/20, 30/30, అవి కూడా అన్లైక్ ఫ్రాక్షన్ ఏ। ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్। ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే చాలామంది తెలియదు। ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ న్యూమరేటర్ ఈజ్ లెస్సర్ దెన్ డినామినేటర్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్। ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే నోమినేటరు చిన్న నెంబర్ ఉండాలి, డినామినేటర్ పెద్ద నెంబర్ ఉండాలి। ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 5/7, 6/7, 11/13 అలా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు। ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే సేమ్, డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్, డినామినేటర్ ఈజ్ లెస్సర్ దాన్ నోమినేటర్, లేదా నోమినేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్,
అలా కూడా అనుకోవచ్చు. లేదా డినామినేటర్ చిన్న నెంబర్ ఉండాలి, అప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ 2/1, 3/2, 5/4 అలా. తర్వాత మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది, ఫస్ట్ ఇంటూ తర్వాత 2/3, ఏదైనా నెంబర్ ఇంటూ చేస్తూ బైలో ఉండే నెంబర్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏంటంటే ఫస్ట్ డినామినేటర్ని ఆ సైడ్ ఉండేదాన్ని ఇంటూ చేసి మీద దాన్ని ప్లస్ చేసి వచ్చేదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఫ్రాక్షన్స్లోకి మారుతుంది. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా టూ టైప్స్ ఉంటుంది, ప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సేమ్ మనం చెప్పిన ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ముందు చెప్పుకున్నాం కదా, దానికి రివర్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ రివర్స్గా ఉంటుంది.